జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మేడిపల్లి మున్సిపల్ కోర్ట్ జడ్జి అజయ్ కుమార్ యాదవ్ హాజరై మాట్లాడుతూ, ప్రజలకు చట్టాల గురించి ఎక్కువ అవగాహన లేదని, ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసులని సత్వర పరిష్కారం కోసం లోక్ అదాలతో 9వ తేదీన నిర్వహించే కోర్టులలో ఇరుపక్షాల వాదనతో కేసులు తొలగించబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఖ్యాతం వరలక్ష్మి, ఎస్ఐ శ్రీనివాస్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అని చెప్తే సత్వరం మీకు ఏ విధంగా న్యాయం దొరుకుతుందో అని నేను చెప్తాను దాని గురించి. కాకపోతే మీకేమైనా సమస్యలు ఉంటే ఈ మైక్ అక్కడనే పంపిస్తాను నేను. ఖచ్చితంగా మీరు ధైర్యం చెప్పి మీరు వచ్చే ధైర్యంగా మీ సమస్యను నా దృష్టికి తీసుకొస్తే, ఎందుకంటే 9వ తారీఖే లోక్ అదాలత్ ఉంది కాబట్టి ఈ షార్ట్ డేట్ లో ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా నేను న్యాయం చేసే విధంగా నేను దానికి సమస్యకు నేను సలహా ఇస్తాను కాబట్టి ఈ అవకాశం మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి. మీకు ఏ సమస్య ఉందమ్మా మీరు భయపడి మీ సమస్య ఏది ఉన్నా కానీ అడగండి. చెక్ బౌన్స్ కేసులు, భార్య భర్తల మధ్య తగాదాలు, ఈ సివిల్ తగాదాలు, భూమి కొట్లాటలు చాలా ఉంటాయి, ఈ చిన్న చిన్న నేరాలు, అన్నదమ్ములు కొట్టుకోవడం, గట్ల కోసం కొట్టుకోవడం. ఇంతకుముందు హాస్టల్ వాళ్ళు ఆక్రమించినారు సార్. అది ఆక్రమించుకున్న తర్వాత మళ్ళీ నందరు కోర్టుకి వెళ్ళిపోయింది. కోర్టు ఏం పరిష్కారం అట్లాంటివి ఉందా లేదు? అలాంటి ఇప్పుడు 7 ఎకరాలు 7 గుంటల ఆక్రమించుకున్నారు. దాని దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా? నీ భూమి అన్నట్టు నీ దగ్గర డాక్యుమెంట్ ఉందా? ఇప్పుడు ఉందా? అదే అప్డేట్ కొత్త పాస్బుక్ ఉన్నాయా? మొన్న కేసీఆర్ ఇప్పుడు ఎవరు ఆక్రమించింది? ఎవరు? రెసిడెన్షియల్ వాళ్ళ. కానీ వాళ్ళు కంపౌండ్ వేసుకున్నారు అన్నావు కదా. నేను తహసీల్దార్కి నోటీసులు పంపిస్తా, పిలిపిస్తా, ఎక్కడొరకు వచ్చింది మీ పని అని నేను చూస్తా, చేద్దా, అది కూడా చేద్దా. కానీ రావాల్సింది మీరు అడగాలి న్యాయం కావాలని. దానికోసం మధ్యవర్తిని పట్టుకు రాకుండా మీరే రండి. ఒక మీ ఆస్తి పంపకాలు కాలేదు. మీకు ఆస్తి పంపకాలు కావాలి. కేసు పెండింగ్ ఉందా? ఏం లేదు. రైతు కాదు. ఇప్పుడు దరఖాస్తు ఇవ్వండి.